ஆசத்தரங்க மாரின குத்புல்லாபூர் பிஆரஸ் பார்ட்டி ராஜகீயம் కుత్బుల్లాపూర్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానందల వ్యవహారం రక్తి కట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎమ్మెల్యే వివేకానంద్ మరోసారి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే అసంతృప్తులు ముఖ్య నాయకులను కార్యకర్తలను అందరితో కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా అధిష్టానం స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మేచెల్ గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబేపూర్ రాజును ఇంతవరకు కలవలేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇరువురు నేతలు కలిసి మాట్లాడుకుని వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే అవకాశం ఉంటుంది అయితే వీరిద్దరి మధ్య పలు విషయాలలో మనస్పర్ధల వల్ల దూరం పెరిగింది దీంతో వారు కలిసి ముందుకు వెళ్తారా లేదా అనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలలో కార్యకర్తలు నాయకులు వీరి వ్యవహార తీరుపై ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఆదివారం ఎమ్మెల్యే కేపీ వివేకానందని కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు అయితే ఆ సమయంలో ఆయన లేకపోవడంతో కాసేపు వెయిట్ చేసి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుగు ప్రయాణమయ్యారు తిరిగి సోమవారం ఉదయం ఎమ్మెల్యే కేపీ వివేకానంద శంభీపూర్లో ఉన్న ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ప్రయత్నం చేశారు అయితే అప్పటికీ ఆయన బయటకు వెళ్లిపోవడంతో కొద్దిసేపు అక్కడే వేచి ఉండి అల్పాహారం చేసి వచ్చారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉదయమే మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే వివేకానందకు రాజు సమాచారం ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు ఎమ్మెల్యే వివేకానంద సైతం మంత్రి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా తాను మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నందున అందుబాటులో ఉండడం లేదని హరీష్ రావు చెప్పడంతో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు ఇన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇరువురు నేతల మధ్య మంత్రి హరీష్ రావు సమక్షంలో సమస్య ఓ కొలిక్కి వస్తుంది అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో వారిద్దరూ కలుస్తారా వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో పనిచేస్తారా అని జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది